ఈ రోజు ఈ వీడియోలో మధ్య తరగతి వాళ్ళు కూడా తమకి వచ్చే ఇన్కమ్ ని ఎలా స్పెండ్ చేస్తే పొదుపుని ఎక్కువ చేయగలుగుతాము అనేది అంతే కాకుండా ఈ బడ్జెట్ ప్లానింగ్ వేసుకోవడానికి గల టిప్స్ అలాగే దాని వల్ల యూస్ ఏంటి అనేది కూడా చూద్దాము. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి డైరీస్. ఫస్ట్ టైం గనక మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ముందుగా వచ్చేసి అసలు ఎవ్రీ మంత్ కూడా కంపల్సరీ బడ్జెట్ అవసరమా అంటే కంపల్సరీ అవసరం అండి. మనకి 10,000 శాలరీ వచ్చినా 100,000 శాలరీ వచ్చినా సేవింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సేవ్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్ కాదు, ఎవ్రీ మంత్ కూడా మనం ఎంత సేవ్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇది మనకి ఇలా బడ్జెట్ ప్లాన్ వేసుకోవడం వల్ల మన షార్ట్ టర్మ్ గోల్స్ అలాగే లాంగ్ టర్మ్ గోల్స్, అంటే ఒక కార్ కొనుక్కోవడం షార్ట్ టర్మ్ గోల్ అయ్యి ఉండొచ్చు, ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ కావాలి అనుకోవడం అదొక లాంగ్ టర్మ్ గోల్ అవుతుంది కదా, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ మనీతో కావాలి కాబట్టి డూప్లెక్స్ హౌస్కి. అట్లా మనకి షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఈ బడ్జెట్ ప్లాన్ అనేది ఒక రైట్ పాత్ లాగా, ఒక మంచి దారిలాగా మనకి ఇది హెల్ప్ అవుతుంది. అందుకని కంపల్సరీ మనం బడ్జెట్ అనేది వేసుకోవాలి. అసలు ఎందుకు వేసుకోవాలి అంటే చెప్పాను కదా, ఈ గోల్స్ని రీచ్ అవ్వడానికి, దాంతోపాటుగా మనకి సడన్గా ఏదైనా అవసరం వస్తుంది ఆ టైంలో మన చేతిలో డబ్బులు అనేవి ఉండవు. ఇది అందరికీ, పెద్ద కోటీశ్వరుడికైనా అసలు ఏమీ లేని పేదవాళ్ళతో సహా ఇది అనేది కంపల్సరీ వస్తుంది. లైఫ్లో ఒక 2-3 టైమ్స్ అన్నా ఈ అనుభవం అనేది కలిగే ఉంటుంది అందరికీ కూడా. సో అలాంటి టైంలో మన సేవింగ్స్ అనేవి మనకి హెల్ప్ అవుతుంటాయి. అంతెందుకు, అందరికీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కరోనా టైంలో అందరం కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కదా, మన సేవింగ్స్ తీసే ఖర్చు పెట్టాం. చాలామందికి ఉద్యోగాలు లేవు, సెలవులు ఇచ్చేశారు, ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా మనం కరోనా టైంలో అందరం కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కదా, అలాంటి టైంలో మనం ముందు నుంచి సేవ్ చేసుకున్న ఈ సేవింగ్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి. ముందుగా అసలు ఈ బడ్జెట్ ప్లాన్ వేసుకోవడానికి మనకేం కావాలి అంటే, రెగ్యులర్గా వేసే వాళ్ళకైతే అర్థమైపోతుంది మనకి ఎంత దేనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే, రెంట్కి ఇచ్చే అమౌంట్ కానీ, మన ఇంట్లో స్పెండ్ చేసే సరుకులు కానీ, పాలు కానీ, వీటికి ఎంత ఖర్చు అవుతున్నాయి, కరెంటు బిల్ ఎంత వస్తుంది అనేది రెగ్యులర్గా బడ్జెట్ ప్లాన్ వేసుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇప్పుడే ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళైతే కనుక ఒక 3 మంత్స్ నుంచి కూడా మనకి ఏవైతే బిల్స్ ఉంటాయో, అంటే మనం సరుకులు తెచ్చుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేకపోతే బయట పర్చేస్ చేసినా ఆ బిల్స్ ఉంటాయి కదా, దాంతోపాటుగా కరెంటు బిల్లు అలాగే కేబుల్ బిల్, ఇలాంటి బిల్స్ అన్నీ కూడా మనం ఏవైతే బిల్స్ అనేవి రెడీ చేసుకుంటామో ఎవ్రీ మంత్ మనకు వస్తూ ఉంటాయో ఆ బిల్స్ అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. వాటిలో ఫిక్స్డ్ ఏవి వేరియబుల్ ఏవి అనేవి డివైడ్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ మంత్ మనకు కంపల్సరీ ఉండే ఖర్చులు, అంటే పాలు కానీ, రెంట్ కానీ, సరుకులు కానీ, పెట్రోల్ అలా ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక పక్కకు రాసుకోవాలి వేరియబుల్. అంటే సడన్గా ఏదైనా బైక్ పంక్చర్ అయిందనుకోండి అది ఎవ్రీ మంత్ అవ్వదు కదా, ఎప్పుడైనా ఒకసారి అవుతుంది. అలాగే ఇంకా ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జ్ పాడైపోయినా, మిక్సీ పాడైపోయినా, ఇలాంటి అవసరాలు అనేది కంపల్సరీ వస్తూ ఉంటాయి కదా, వాటిని వేరియబుల్ లిస్ట్లో రాసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిక్స్డ్ వేరియబుల్ డివైడ్ చేసుకున్న తర్వాత ఎలాంటి టిప్స్ పాటిస్తూ మనం బడ్జెట్ని ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. దానికోసం ఒక బుక్, పెన్ అలాగే క్యాలిక్యులేటర్ ఇవి తీసుకోవాలి. నేను ఆన్ అండ్ యావరేజ్గా 25,000 శాలరీ ఉన్న ఫ్యామిలీకి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఈ బడ్జెట్ ప్లాన్ అనేది ఉపయోగపడాలి అని, దాని ప్రకారం నేను డివైడ్ చేస్తున్నాను అనమాట. దీంట్లో ఇలా 25,000 శాలరీనే కాదు, ఇంకా ఎబో వస్తే ఎంత సేవ్ చేయాలి అనేది కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకు వచ్చే ఆదాయాన్ని నోట్ చేస్తాను. మనకు వచ్చే ఆదాయం అనేది ఎంత తక్కువ ఉన్నా అలాగే ఎంత ఎక్కువ ఉన్నా మనం ఖర్చు పెట్టే విధానం వచ్చేసి 3 వేస్లో జరుగుతుంది. అది తక్కువ శాలరీ వాళ్ళకైనా కానీ ఎక్కువ శాలరీ వాళ్ళకైనా కానీ ఈ 3 వేస్లో మాత్రమే మనం ఖర్చు పెడతాము. అవేంటి అని అంటే, ముందుగా అవసరాలు అలాగే అత్యవసరాలు. డైలీ నీడ్స్ ఉంటాయి కదా, వాటిని అవసరాల కింద రాసుకుంటున్నాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కింద వచ్చే అత్యవసరాల కింద నోట్ చేస్తున్నాను. వీటినే మనం ఫిక్స్డ్ అలాగే వేరియబుల్ అంటూ ఉంటాము. సడన్గా ఏదైనా రిపేర్స్ అలాంటివి వస్తే వాటిని బాగు చేయించుకోవడం వచ్చేసి అత్యవసరం కింద వస్తుంది. అలాగే అవసరాలు అనేవి ప్రతిరోజు అలాగే ప్రతి డే లైఫ్లో మనకి కూడా ఉంటుంది. అలాగే ఇంకో సెకండ్ది వచ్చేసి కోరికలు అన్నమాట. ఈ కోరికల గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వన్ వచ్చేసి పొదుపు. ఈ 3 పద్ధతుల్లోనే మనం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. తక్కువ శాలరీ నుంచి ఎక్కువ శాలరీ వరకు ఎవరైనా కానీ 3 వేస్లోనే ఖర్చు పెడతాం. ముందుగా వచ్చేసి ఇప్పుడు అవసరాలు అలాగే అత్యవసరాల గురించి డిస్కస్ చేద్దాం. ముందు వచ్చేసి అవసరాలు అన్నమాట. అవసరాల్లో ముఖ్యంగా వచ్చేది మనకి రెంట్
అలాగే రెంట్ హౌస్లో లేకుండా కొత్తగా హౌస్ కొనుక్కున్నా కానీ మనం ఈఎంఐస్ అనేవి కడుతూ ఉంటాం కదా, అవన్నమాట. దాంతోపాటుగా వచ్చి మనకి డైలీ కుకింగ్కి కానీ దేనికైనా యూస్ అయ్యే సరుకులు, పాలు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో పాలు కొంచెం ఎక్కువగానే పడుతూ ఉంటాయి. అలాగే డైలీ నీడ్స్లో పెట్రోల్, గ్యాస్, అలాగే పెట్రోల్ అనేది చిన్న చిన్న అవసరాలకి మాత్రం పెట్రోల్, బైక్ అలాంటి వెహికల్స్ని యూజ్ చేయొద్దు. కొంచెం దూరం వెళ్ళేవి, మనకి తప్పనిసరి అనుకునేవి మాత్రమే బండి తీయండి. లేదు అని అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది వాకింగ్ అనేది, వాకింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంట్కి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. దాంతోపాటుగా గ్యాస్, అలాగే స్కూల్ ఫీజు అన్నమాట, ఇవన్నీ కూడా మనకి డైలీ నీడ్స్లో ఉపయోగపడతాయి. దీంతోపాటుగానే కేబుల్, అలాగే కరెంటు బిల్, వీటితో పాటుగా ఫోన్ రీఛార్జ్ అనేది నేను ఇక్కడ నోట్ చేయలేదు. ఫోన్ రీఛార్జ్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో ఇద్దరు కంటే ఎక్కువగా గనక ఫోన్ని యూస్ చేస్తున్నట్లయితే ఎక్కువ డేటా యూస్ చేస్తాం కదా, దాని బదులుగా మనం వైఫైని పెట్టించుకోవడం బెటర్. ఎందుకంటే అది 400 నుంచి 600 లోపు అవుతుంది. మనకి రీఛార్జ్ అనేది మినిమం 300 లోపు అయితే మనకి సఫిషియెంట్ డేటా అనేది రావట్లేదు కాబట్టి అలా చేసుకోవచ్చు. అలా కూడా మనం మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసేసి ఇన్కమ్ అనేది మనకి ఒక 25,000 ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటున్నాను. దాన్ని తీసుకొని నేను ఇక్కడ ఉండే అవసరాలు అనేవి ఎంతెంత మనం స్పెండ్ చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాను. ముందుగా వచ్చి రెంట్ వచ్చి 7,000 నుంచి 7,500 లోపు మాత్రమే ఉండడానికి చూడండి. సింగిల్ బెడ్రూమ్ 7,000 కంటే తక్కువలో ఎక్కడా లేదు. ఒకవేళ ఇంతకంటే మీకు తక్కువగా దొరికితే దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మనం తీసుకునే శాలరీని బట్టి మన ఇంటి రెంట్ కానీ ఈఎంఐస్ కానీ ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే సరుకుల వరకు వచ్చేసి 2,500 తీసుకుంటున్నాను. పాలు వచ్చేసి ఒక లీటర్ వచ్చి 30 డేస్కి 70 రూపీస్ చొప్పున పడుతుంది లీటర్. అది 30 డేస్కి వచ్చేసి మనకి 2,100 రూపీస్ వరకు అవుతుంది. తరువాత పెట్రోల్ వచ్చేసి మనకి ఆఫీస్కి దగ్గరగా ఉండేటట్టు ప్రిఫర్ చేయండి. పెట్రోల్ కూడా మనకి 1,000 రూపీస్ లోపే అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న దానిలో పెట్రోల్ రేట్ కూడా పెరిగింది కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా చిన్న చిన్న పనులకి వెహికల్ అనేది యూజ్ చేయొద్దు. అలాగే గ్యాస్ రేట్ కూడా పెరిగింది కదా, అది 1,000 రూపీస్ వరకు తీసుకుంటున్నాను. స్కూల్ ఫీజు అనేది నేను లాస్ట్లో చెప్తాను ఎలా చేసుకోవచ్చు అనేది. కేబుల్ అలాగే కరెంటు బిల్ ఈ రెండింటిని కలిపి 1,000 నుంచి 1,500 రూపీస్ లోపు మాత్రమే ఉండేటట్టుగా చూసుకోండి. వెజిటేరియన్స్ అయితే కనుక ఫుల్ అంతా కూడా వెజిటేబుల్స్ ఉంటుంది. అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే రెండూ ఉంటాయి కాబట్టి యావరేజ్ నేను 1,500 రూపీస్ వరకు తీసుకుంటున్నాను. ఇలా మనం ప్రతి అవసరాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం ఇది లాస్ట్ 3 మంత్స్ నుంచి మనకు ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇక్కడ 25,000 శాలరీస్ వరకు అయితే కనుక ఇలా వేసుకోవచ్చు అని. ఎంత శాలరీ అయినా కానీ 3 మంత్స్ నుంచి వచ్చే బిల్స్ని ఆధారంగా చేసుకొని మనం ఆన్ అండ్ యావరేజ్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కోరికలు రాస్తున్నాను. కోరికలు అంటే మనకి ఏదైనా బర్త్డేస్ కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ వస్తే షాపింగ్ అనేవి చేస్తూ ఉంటాం కదా, బట్టలు అవి కొంటూ ఉంటాం కదా దానికి. అలాగే దాంతోపాటుగా ఎప్పుడైనా మనకి సినిమాకి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది, అలాగే రెస్టారెంట్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది, ఇవి కూడా మనకి కోరికల లిస్టులోకే వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా మనం అమౌంట్ స్పెండ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. బయట ఫుడ్ ఆర్డర్స్ తినాలి అని చెప్పి రెస్టారెంట్కి వెళ్తే కనుక అక్కడ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి మనకు వచ్చే ఇన్కమ్ బట్టి ఇందాక నేను చెప్పినట్టుగా లగ్జరీస్కి వెళ్ళొద్దు. నార్మల్గా మనకు వచ్చే బడ్జెట్లోనే మనం రెస్టారెంట్స్ అన్నింటినీ కూడా ప్రిఫర్ చేసుకుంటూ మనం తగ్గించుకోవచ్చు అమౌంట్ని. అలాగే సినిమా హాల్స్ ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. ఇవి వచ్చేసి కోరికల లిస్టులోకి వస్తాయన్నమాట. బట్టలు షాపింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం షాప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు అవసరాలు అయిపోయినాయి, అలాగే కోరికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి అత్యవసరాలు. అత్యవసరాలు ఏ విధంగా మనం ఉంటాయి అని అంటే ముందుగా వచ్చేసి సడన్గా మనకి ఏదైనా బైక్ పంక్చర్ అవ్వచ్చు, లేకపోతే బైక్ కానీ కార్ కానీ ఏదైనా వెహికల్ మనకి రిపేర్ రావచ్చు. దాంతోపాటుగానే ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అలాగే మిక్సీ, గ్రైండర్, ఇలాంటివి సడన్గా పాడైపోయి ఉంటాయి, ఫ్యాన్స్ రిపేర్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి హోమ్ అప్లయన్సెస్ కిందే వస్తాయి. ఈ వీటన్నిటికీ కలిపి నేను ఆన్ అండ్ యావరేజ్గా 2,000 రూపీస్ తీస్తున్నాను. అలాగే కోరికలు అన్నిటికీ కలిపి 1,500 రూపీస్ నేను పక్కకి తీసి పెట్టుకుంటున్నాను. ఈ 2,000 రూపీస్ అనేవి కూడా మనకు అత్యవసరాల్లో కంపల్సరీ అవేమీ ఖర్చు అవ్వవు అన్నమాట. అవి ఒక్కొక్కసారి పెరగచ్చు, ఒక్కొక్కసారి తగ్గచ్చు. తగ్గితే ఉన్న అమౌంట్ని నేను తీసి మనకి ఇయర్లీ ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉంటాం కదా, వాటికి తీసి పక్కన పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్స్ అవి జరుగుతూ ఉంటాయి స్కూల్స్కి, వాటికి కూడా వీటిని
కౌంట్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ గనక పెరిగితే అత్యవసరాలు అనేవి రేట్లు పెరిగితే మన కోరికలను తగ్గించుకొని కోరికలకి తీసిన అమౌంట్ నుంచి అత్యవసరాలు అనేది మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే అత్యవసరాలు అనేవి కంపల్సరీ మనకి అవి నీడ్ ఉంటే మన ఇంట్లో వస్తువులు పాడైపోయినా బైక్ పంక్చర్ అయినా మనకి నెక్స్ట్ డేకి అది కావాలి కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఇందాక అవసరాలు క్యాలిక్యులేట్ చేసాం కదా, అది మొత్తం అంతా కూడా కలిపి 17,000 అయింది. ఇప్పుడు మొత్తం అంతా కలిపితే అవసరాలు, కోరికలు అలాగే అత్యవసరాలు ఈ మూడు కూడా కలిపితే 20,500 రూపీస్ అయింది. ఇప్పుడు మనం పొదుపుని క్యాలిక్యులేట్ చేసుకుందాము. పొదుపు అంటే మనకు వచ్చిన ఇన్కంలో నుంచి ఈ అవసరాలు, కోరికలు, అత్యవసరాలు ఈ మూడింటిని కూడా తీసేస్తే మిగిలిన అమౌంట్ పొదుపు కదా, అది వచ్చి నాకు 4,500 రూపీస్ అయింది. ఈ 4,500 రూపీస్ నేను సేవ్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి ఓన్లీ 1 మంత్కి మాత్రమే. అదే 1 ఇయర్కి అయితే 54,000 రూపీస్ని మనం సేవ్ చేయగలుగుతున్నాం. ఈ సేవింగ్ అమౌంట్ని మనం చాలా రకాలుగా మనం పొదుపు చేసుకోవచ్చు. అదేంటి అంటే పిఎఫ్, అలాగే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకోవచ్చు, అలాగే ఎల్ఐసి స్కీమ్స్ ఉంటాయి వాటిలోనూ పెట్టుకోవచ్చు. నేను బెస్ట్ స్కీమ్స్ని కొన్నిటిని మళ్ళీ వీడియో రూపంలో చేస్తాను. ఈ ఎల్ఐసి స్కీమ్స్తో పాటుగానే చిట్స్ ఉంటాయి, చిట్స్ రూపంలో కూడా మనీని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మనం సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాము. ఇలా కనుక మనం చేసుకుంటే మనం ఫ్యూచర్ అనేది ఒక బెటర్ పొజిషన్లో ఉంటుందని అయితే నమ్ముతున్నాను. ఇప్పుడు ఎంత శాలరీకి మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. మనకి 25,000 రూపీస్ అంతకంటే ఎక్కువ వచ్చే లెక్క అయితే 30% అమౌంట్ని మనం సేవ్ చేసుకోగలగాలి. 30,000 శాలరీ వస్తే కనుక 9,000 రూపీస్ని సేవ్ చేసుకోగలగాలి. అలాగే 40,000 రూపీస్ వస్తే 12,000 రూపీస్ని మనం సేవ్ చేసుకోగలగాలి. అలాగే 50,000 రూపీస్ వస్తే కనుక 15,000 రూపీస్ని మనం సేవ్ చేసుకోగలగాలి. మనకి వచ్చే ఇన్కమ్ ఎంతైనా కానీ అంటే 25,000 బిలో అయితే మాత్రం మనకి 30% సేవ్ చేయడం అనేది ఎవరికీ కూడా ఇంపాసిబుల్ అనమాట, అది సాధ్యం కానిది. ఇలా మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అయినా కానీ మనం 30%ని సేవ్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100% ఇన్కమ్ అనుకుంటే అంటే 100 రూపీస్ అనుకుంటే కనుక మనం అందులో 50% అంటే 50 రూపీస్ వచ్చేసి మనకి ఖర్చుల రూపంలో ఖర్చు పెట్టుకోవాలి. అది అవసరాలైనా అత్యవసరాలైనా మనం 50% ఖర్చు పెట్టుకోవాలి. అందులో మిగిలిన దానిలో ఒక 20%ని కోరికల రూపంలో, 30%ని మనం పొదుపు రూపంలో ఖర్చు పెట్టుకోగలగాలి. ఇది వచ్చేసి సైంటిఫికల్గా బెస్ట్ ప్రూవెన్ ఫార్ములా అనమాట మన సక్సెస్కి. ఈ విధంగా మనం అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదా బడ్జెట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, సేవింగ్స్ని ఎంత పర్సంటేజ్ వరకు మనం కూడా సేవ్ చేసుకోవచ్చు అనేది. దీంతోపాటుగా నేను 25,000 కంటే బిలో అమౌంట్ ఎందుకు తీసుకోలేదు అంటే 10,000 అమౌంట్, 20,000 అమౌంట్ ఉన్న వాళ్ళు 30% సేవింగ్స్ అనేది చేయడం కష్టం. అంతేకాకుండా 20,000 బిలో సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా కష్టపడతారు. సో ఆన్ అండ్ యావరేజ్గా 25,000 ఇన్కమ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అందరి ఇళ్లలోనూ 2 EMI ఉండకపోవచ్చు, వాటిని కూడా మనం సేవింగ్స్గా మార్చుకోవచ్చు. అలాగే సేవింగ్స్లో ముఖ్యంగా ఎల్ఐసి స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి కూడా నేను ఒక కొన్ని బెస్ట్ స్కీమ్స్ని మళ్ళీ మీ ముందుకి వీడియో రూపంలో తీసుకొస్తాను. అంతేకాకుండా ఈ వీడియోని ఎండ్ చేసే ముందు కొన్ని టిప్స్ అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ బడ్జెట్ ప్లానింగ్ గురించి. ఏంటి అంటే మనకి ముఖ్యంగా ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఏది నెసెసిటీ ఏది లగ్జరీ అనేది ఖచ్చితంగా మనకు ఒక ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ తీసుకోవడం అనేది నెసెసిటీ అయిందనుకోండి, దాన్ని ఒక పెద్ద హోటల్లోనే తీసుకోవాలి అనేది లగ్జరీ కదా. సో మనకు వచ్చే ఇన్కమ్ను బట్టి మన లగ్జరీస్కి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా మనకి ఆర్డర్స్, ఇప్పుడు షాపింగ్ చేసినప్పుడు కొన్ని ఆన్లైన్ షాపింగ్స్ అనేవి ఎక్కువైపోయినాయి కదా, ఆఫర్స్ ఉన్నాయని చెప్పి కొన్ని కొనేస్తూ ఉంటాం మనం. కానీ ఆఫర్స్ సంగతి ఎలా ఉన్నా కానీ మనం ముందు వాటిని కొనడానికి ఎక్కువ అమౌంట్ని మన దగ్గర నుంచి మనం స్పెండ్ చేస్తున్నాం అనే విషయం అయితే మర్చిపోతూ ఉంటాం. ఆఫర్స్ ఇచ్చేది ఒక 100-200 రూపీస్ కోసం మనం 500 నుంచి 1,000-2,000 వరకు కూడా ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఆ అమౌంట్ అంతా మన దగ్గర నుంచే వెళ్తుంది కదా అని కూడా మనం మర్చిపోతూ ఉంటాము. దీన్ని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మనం. అలాగే ఫుడ్ ఆర్డర్ పెట్టినా కానీ ఎప్పుడైనా ఒకసారి అంటే తప్పదు కానీ రెగ్యులర్గా ఫుడ్స్ మాత్రం బయట మనం ఆర్డర్ పెట్టుకోకపోవడమే మంచిది, హెల్త్కి అంత మంచిది కాదు. అలాగే మనం బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్లో వాటికి వెళ్ళినప్పుడు సరుకులు అవి పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, అలా పర్చేస్ చేసినప్పుడు కూడా మనకి ఏమి కావాలి అనేది ఒక లిస్ట్అవుట్ చేసుకొని వెళ్తే చాలా చాలా మంచిది. మనం అలా కాకుండా అక్కడికి వెళ్ళి మనకి ఏం కావాలో మనకు తెలుసు కదా, నేను కూడా ఫస్ట్లో ఈ తప్పులు చేశాను అందుకే నేను మీకు చెప్తున్నాను. మనకి ఏం కావాలో అక్కడ కనిపిస్తాయి కదా, మనకు తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతామంట. గ్రాసరీస్తో పాటు కొన్ని అనవసరమైన వస్తువులను కూడా మనం ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటాం.
నేను కూడా ఒక రెండు మూడు సార్లు అలా చేశాను. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యి ఇంకెప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళా నాకు కావాల్సినవన్నీ కూడా నేను ఒక లిస్ట్ అవుట్ రాసుకొని వాటి ప్రకారమే తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఇది మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే షాపింగ్కి వెళ్ళేటప్పుడు క్యాష్ని తీసుకువెళ్ళడం కరెక్ట్. నాకు తెలిసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అనేవి అంత ప్రిఫర్ చేయకపోతేనే బెటర్ అని, ఎమర్జెన్సీ అయితే తప్పితే. లేదు అనుకుంటే మనం ఇలా క్రెడిట్ కార్డ్స్ అవి యూస్ చేస్తుంటే మనం ఎంత యూస్ చేస్తున్నాము, ఎలా యూస్ చేస్తున్నాము, ఎంత మనీ అవుతుంది అనేది మనకు అసలు క్లారిటీ అనేది ఉండదు. అదే క్యాష్ని తీసుకువెళ్తే మన చేతిలో నుంచి ఇచ్చే అమౌంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తాం మన షాపింగ్ విషయంలో. ఇలా మన బడ్జెట్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ యూజ్ అవుతున్నాయి. అలాగే సేవింగ్ చేసుకోవడానికి ఈ బడ్జెట్ ప్లాన్ అనేది మీ అందరికీ కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అని అయితే నేనైతే నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తే నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.